హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఏంటి వైర్ నన్ను అనుకుంటున్నారా? ఇది బైండింగ్ వైర్ అండి. మనకి హార్డ్వేర్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది, కొంచెం స్టిఫ్గా ఉండి ఎక్కడన్నా కావాలంటే అక్కడ మనం కట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బైండింగ్ వైర్ అంటారు, హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. అండ్ ఇది అండ్ ఈ గ్రీన్ క్రేప్ పేపర్ యూజ్ చేసి ఈరోజు ఒక మంచి డిఐవై చేయబోతున్నాను. మనకు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మనం పూజలో ఇప్పుడు అరటి చెట్లు పెట్టుకోవడం అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఇది ఆన్లైన్లో కూడా మనం చాలామంది తెప్పించుకుంటున్నారు, అంటే మెటల్ సెట్ అనమాట. ఇలా ఉంటుంది ఆన్లైన్లో మనకి, అంటే ఆకులు, బనానా గెల ఒకటి, అట్టిపండు గెల ఒకటి, దాని స్టెమ్, ఇలా 3 పీసెస్గా వస్తుంది. అండ్ ఇది మనకి 3000 రూపాయలు ఉంది. ఇది మెటల్తో చేసిందనమాట. సేమ్ ఇలాగే మనం కూడా అరటి చెట్టును చేసుకోవచ్చు. అది వెరీ ఇన్ఎక్స్పెన్సివ్గా అనమాట. నాకు ఈ అరటి చెట్లు చేయడానికి ఇదిగోండి ఇలా చేశాను. ఇది చేయడానికి నాకు జస్ట్ 80 రూపీస్ ఖర్చు అయింది అంతే. సో ఇంత సింపుల్గా మనం వచ్చే శ్రావణ మాసంకి పూజలో పెట్టుకోవడానికి మంచిగా అరటి చెట్లు రెడీ చేసుకోవడం, అది ఒక ఈజీ వేలో. అండ్ చేసుకోవడం మటుకే కాదండి, వాటిని స్టోర్ ఎలా చేసుకోవాలి అంటే ఒక్కసారి చేసుకొని మళ్ళీ మళ్ళీ వాడకుండా ఉంటే, ఐ మీన్ ఎక్కడైనా పెట్టాలి అంటే అడ్డుగా ఉంటాయి కదా. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అలా సెట్ చేసుకోవచ్చు, వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ డిస్మాండిల్ చేసేసి లోపల పెట్టేసుకోవచ్చు. సూపర్ కదా. సో అలాంటి ఐడియానే ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. క్రేప్ పేపర్లోనే మనకి ఇలాంటిది కూడా దొరుకుతుందండి. కావాలంటే దీంతో కూడా చేసుకోవచ్చు, బట్ ఇది కొంచెం పలచగా ఉంటుంది అండ్ చిన్నగా ఉంటుంది. చిన్న అరటి చెట్టు చేయాలి అనుకుంటే మీరు అది యూజ్ చేయొచ్చు. మనకి ఈ పేపర్స్ అన్నీ కూడా స్టేషనరీ షాప్లో దొరుకుతాయి. కానీ నేను కొంచెం పెద్ద అరటి చెట్టు చేయాలని అనుకుంటున్నాను. సో నేను ఈ క్రేప్ పేపర్ని ఒక రోల్ తీసుకున్నాను. ఈ రోల్ నాకు 50 రూపీస్ పడింది స్టేషనరీ షాప్లో. ఇది కొంచెం ఇలా ముడతలుగా ఉండి అంతా మనకి ఇలా స్ట్రెచబుల్గా ఉంటుందన్నమాట. కొంచెం అంటే చెట్టు అంటే మరీ అలా ఫ్లాట్గా మెటల్గా ఉండడం నాకు ఇష్టం లేదు. చెట్టు అంటే కొంచెం ముడతలు ఉంటాయి కాబట్టి నేను ఈ క్రేప్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఈ బైండింగ్ వైర్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఇలా స్ట్రెయిట్గా అనుకున్నాను అనమాట. అంటే నేను షాప్లో తీసుకుంటే అతను ఇలా రోల్ చేసి ఇచ్చారు రౌండ్గా. సో దాన్ని ఇలా స్ట్రెయిట్గా చేసుకున్నా. ఇందులో మనకి రకరకాల సైజులు ఉంటాయి. దీనికన్నా సన్నవి ఉంటాయి, దీనికన్నా లావువి కూడా ఉంటాయి. సో నేను మీడియం సైజ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ క్రేప్ పేపర్ని ముందు మనం అరటి ఆకులాగా కట్ చేసుకోవాలి కదా. సో దీనికోసం నేను సో మెజర్ చేసుకొని ఇలా ఫెవికాల్ మధ్యలో రాసి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మధ్యలో రాసి 2 పేపర్లు స్టిక్ చేస్తున్నా. ఎందుకంటే ఒకదాంతో కూడా చేయొచ్చు, బట్ 2 పెడితే ఇంకొంచెం ఎక్కువ స్టిఫ్గా ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది కదా అని అనిపించింది. ఎందుకంటే 1 పేపర్ ఉంటే కొంచెం పలచగా ఉంటుంది, 2 పేపర్లు ఉంటే ఇంకొంచెం మందంగా ఉంటుంది కదా. సో మనం 10 సార్లు తీసి పెట్టి చేసినా పేపర్ చినిగిపోకుండా ఉంటుందన్నమాట. సో అందుకని 2 పెట్టాను. ఇలా స్టిక్ చేస్తే చాలు, ఫెవికాల్తో ఈజీగా స్టిక్ అయిపోతుంది. మధ్యలో బైండింగ్ వైర్ ఉంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి మనం వీటిని ఇప్పుడు అరటి ఆకు షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇది మనమే చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. మనకి ఇంకా చిన్నవి కావాలంటే చిన్నది చేసుకోవచ్చు, లేదు పెద్దవి కావాలనుకుంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. సో నేను నా పూజలోకి ఎంత సైజ్ సరిపోతుంది నన్ను అనుకొని దాన్ని బట్టి కట్ చేసుకున్నాను. అండ్ మనకి అరటి ఆకులకి ఇలా సైడ్ అంతా స్లిట్స్ ఉంటాయి కదా, ఇలా కట్ అయినట్టుగా అలాగా. సో కొంచెం ఆ ఎఫెక్ట్ ఇవ్వడానికి సైడ్స్ అంతా కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసాను. అండ్ ఆ స్టెమ్ పార్ట్ అంతా కూడా వైర్ కనిపించకుండా దానికి కట్ చేసిన ఎక్స్ట్రా క్రేప్ పేపర్నే కింద ఇలా స్ట్రెయిట్గా నేను స్టిక్ చేసేసాను. ఇది కావాలంటే మనం ఆ బైండింగ్ వైర్కి రోల్ కూడా చేయొచ్చు, మొత్తం దానికి చుట్టేయచ్చు క్రేప్ పేపర్ని. బట్ చుట్టడం కన్నా ఇది కొంచెం ఈజీగా అయిపోతుంది నన్ను అనిపించింది నాకు. ఎందుకంటే చుడుతుంటే అది ఒక చోట లావుగా ఒక చోట సన్నగా వస్తుంది, అండ్ అది పేపర్ చినిగిపోతుంది ఫెవికాల్ వల్ల. సో ఇలా స్టిక్ చేసుకొని దాన్ని సన్నగా కట్ చేసేసుకోవడం ఈజీ అనిపించింది నాకు. సేమ్ అలాగే ఇంకా మరికొన్ని ఆకులను తయారు చేసుకున్నాను. మనకి కొన్న వాటిలో అయితే లిమిటెడ్ లీవ్స్ ఉంటాయండి, అంటే ఒక్కొక్క దానికి మ్యాక్సిమం 10 లీవ్స్ ఇస్తున్నారు. అండ్ ఒక బనానా బంచ్ ఒకటి ఇస్తారన్నమాట, అంటే అట్టిపండు గెల ఒకటి, 10 ఆకులు, ఒక స్టెమ్,
కింద స్టాండ్ ఇట్లా ఇస్తారన్నమాట. అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. చిన్న హైట్వే మనకి 2000-3000 అలా ఉన్నాయి. ఇంకా మనకు పెద్ద కొంచెం హైట్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు నేను రెడీ చేసుకున్నది 25 inches ఉందండి. అంటే ఆల్మోస్ట్ మోకాల్ కన్నా ఇంకా హైట్ ఉందన్నమాట. సో అంత పెద్దది కావాలి అని అంటే 4000-5000 వరకు కూడా ఉన్నాయి ఈ రేట్లు. సో ఇలా చేసుకుంటే మనం చాలా తక్కువలో చేసేసుకోవచ్చు అండ్ మనకి ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బనానా బంచ్ చేయాలి కదా, అంటే అరటి గెల ఉంటేనే చెట్టుకి అందంగా ఉంటుంది. సో ఆ గెల తయారు చేయడం కోసం టిష్యూ పేపర్ని ఇలా సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నాను. బైండింగ్ వైర్నే చిన్న ముక్క తీసుకున్నాను. ఆకు కంటే పెద్ద ముక్క తీసుకున్నాం కదా, సో చిన్న ముక్క తీసుకొని దానికి ఫెవికాల్ పెట్టి ఈ టిష్యూ పేపర్ని అంతా ఇలా రౌండ్ రౌండ్గా స్టిక్ చేసేసాను. ఒకటి పెడితే కొంచెం సన్నగా ఉన్నట్టుగా అనిపించింది. సో అందుకని బనానాలు కొంచెం లా ఉండాలి అని చెప్పి ఒక 2 strips ఆఫ్ టిష్యూ పేపర్ని స్టిక్ చేశాను. ఇది టిష్యూ పేపర్ అనే కాదండి, న్యూస్ పేపర్ అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఏదైనా క్లాత్ అయినా సరే మనం స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టిన తర్వాత బనానా ఎల్లోగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఎల్లో క్రేప్ పేపర్ చిన్నది యూజ్ చేస్తున్నాను. దాన్ని దీనికి అంతా చుట్టూ ర్యాప్ చేస్తున్నాను ఫెవికాల్ పెట్టేసి. ఇవి పర్ఫెక్ట్ షేప్లో రావాలని ఏమి చూడకండి, ఎందుకంటే మనకి దూరానికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఎల్లోగా అన్ని బంచ్ లాగా చేస్తాం కాబట్టి సింగిల్ సింగిల్ దానికి మనకి ఎలా వచ్చినా పర్వాలేదు. అండ్ అన్ని బనానాలు ఒకేలా ఉండవు కదా, సో ఒక్కొక్కటి ఒక్కో రకంలో ఉన్నా నో ప్రాబ్లం. సో ఇలాగే అన్నీ ఒక్కొక్క టిష్యూ పేపర్ని ఇలా సన్న సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసేసుకొని దాంతో ఎన్ని బనానాలు కావాలో అన్ని రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 చెట్లు చేద్దాం అనుకుంటున్నానండి. అంటే మనకి అటొకటి ఇటొకటి పెడితేనే అందంగా ఉంటుంది కదా, దానికోసం అనమాట. సో అందుకని బనానాలు కూడా ఎక్కువే చేస్తున్నా. ఇండివిజువల్గా చేసి వాటిని అన్నిటినీ మనం ఒక బంచ్ లాగా టైప్ చేయొచ్చు అనమాట. సో నేను ఇండివిజువల్గా ఒక్కొక్క బనానాని చేస్తున్నాను. ఇలా ఎల్లో క్రేప్ పేపర్ అంతా దానికి చుట్టేసిన తర్వాత కింద స్కెచ్ పెన్తో ఒక బ్లాక్ డాట్ పెడుతున్నా అనమాట. సో దట్ బనానాకు మనకి కింద ముచ్చుకు దగ్గర కొంచెం నల్లగా ఉంటుంది కదా, సో అలా ఉండడం కోసం చిన్న బ్లాక్ డాట్ పెడితే సేమ్ బనానాలానే అనిపించింది చూడడానికి. నెక్స్ట్ దాని స్టెమ్ కోసం నేను ఈ రోల్ తీసుకున్నానండి. మొన్న నా మందిర్ మేకోవర్ చేశాను కదా, దానికి వచ్చిన వాల్పేపర్ లోపల ఉన్న స్టిక్ అనమాట ఇది. అంటే ఒక దీనికి వాల్పేపర్ రోల్ అయి ఉంటుంది కదా అది. సో దాన్ని 2 pieces కట్ చేసేసుకున్నాను. ఇది ఇదే కాదు, మనకు కావాలంటే ఇంట్లో పీవీసీ పైపులు లాంటివి కూడా ఉంటాయి కదా, వాటినైనా సరే యూజ్ చేయొచ్చు. మన సైజుని బట్టి, మన అవైలబిలిటీని బట్టి ఏదైనా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దాన్ని కట్ చేసి దానికే ఈ గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ని దానికి కరెక్ట్గా రోల్ చేస్తే ఎంతవరకు వస్తుందో అంతవరకు కట్ చేసేసి దాన్ని ఫెవికాల్తో దానికి స్టిక్ చేసేసాను. సో మన స్టెమ్ కూడా రెడీ అయిపోయింది చాలా ఈజీగా కదా. సేమ్ అలాగే ఇంకొక స్టెమ్ కూడా చేసేసాను, ఎందుకంటే నేను 2 చెట్లు చేస్తున్నాను కదా, సో దానికోసం అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ తీసుకున్నానండి నేను. ఇది క్రేప్ పేపరే కాకపోయినా గ్రీన్ కలర్ చాట్తో అయినా సరే మీరు రెడీ చేసుకోవచ్చు. చాట్తో ఏంటంటే చాట్ మరి ఇలా సాఫ్ట్గా ప్లెయిన్గా ఉంటుంది కదా, క్రేప్ పేపర్కి అయితే ఇలా అన్ని ముడతలు వచ్చినట్టుగా అలా ఉంటుంది, ఆకులకి కొంచెం ఆ లైన్స్ అవన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి అని చెప్పి నేను ఈ పేపర్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇది 50 rupees ఛార్జ్ చేశారు ఒక రోల్ అన్నమాట. ఒక రోల్తో నాకు 2 చెట్లు ఈజీగా అయిపోయినాయి. సో ఇలా 2 చెట్లకు సరిపడా లీవ్స్, వాటి స్టెమ్ అండ్ బనానాస్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బనానాలన్నీ మనం విడివిడిగా చేసుకున్నాం కదా, దీనికోసం నేను గ్రీన్ కలర్ టేప్ తీసుకున్నాను. ఇది కూడా స్టేషనరీలోనే దొరికిందండి. ఇది 10 rupees ఛార్జ్ చేశారు, గ్రీన్ కలర్ టేప్ అంటే ఇచ్చారు. సో దీన్ని బనానాని గెలలాగా పెట్టడం కోసం, అరటిపండు గెలలాగా పెట్టడం కోసం అన్నీ ఇలాగా పెడుతున్నాను. ఒక్కొక్క దానికి కూడా గ్రీన్ కలర్ మనం కావాలంటే వేసుకోవచ్చు, బట్ అది కనిపించదు కాబట్టి అన్నిటినీ ఇలా బంచ్ లాగా పెట్టేసి దానికి నేను టేప్ వేసేస్తున్నాను. కావాలంటే పెయింట్ కూడా చేసుకోవచ్చు, బట్ పెయింట్ కన్నా కూడా మనం టేప్ పెడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మనకి కలర్ కూడా కరెక్ట్గా ఉంటుంది అని అనిపించింది నాకు. ఎలాగో గ్రీన్ కలర్ టేప్ దొరికింది కాబట్టి అదే టేప్తో ఇలా బంచ్ లాగా పెట్టేసి ర్యాండమ్గా పెట్టేయచ్చు, మనం గెల ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో అలా ర్యాండమ్గా అన్నీ అలా అలా పెట్టేసి దానికి మొత్తం ఇలా గ్రీన్ కలర్ టేప్ వేసేసాను.
మొత్తం ఆ టేప్నంతా కింద వరకు కూడా వేసేసాను. అంటే కింద మనకి ఆ బైండింగ్ వేర్ కొంచెం షార్ప్గా ఉంటుంది కదా, అవి చేతులకి గుచ్చుకోకుండా కొంచెం అన్ని ఇలా కట్టలాగా పెట్టాం కాబట్టి కింది వరకు వేసేసి మొత్తం ఆ కింద ఎడ్జెస్ అంతా కూడా నేను టేప్తో కవర్ చేశాను, సో దట్ అవి మరీ గుచ్చుకోకుండా ఉండడం కోసం. ఇదిగోండి మన అరటిపండు గెల రెడీ అయిపోయింది. ఇది మనం బైండింగ్ వైరే పెట్టాం కాబట్టి అరటిపళ్ళు కావాలంటే ఇలా మనం ఉంచుకోవచ్చు కూడా, మనం ఇలా ఉంచితే అవి వంగుతాయి కూడా అన్నమాట. సో రెండు గెలలు రెడీ చేసుకున్నాను రెండు చెట్లకి. నెక్స్ట్ ఈ లీవ్స్ని కొంచెం న్యాచురల్ లీవ్స్ లాగా ఉండడానికి కొంచెం ఇలాగా ప్రెస్ చేస్తున్నాను అన్నమాట. మరీ ఇలా స్టిఫ్గా స్ట్రెయిట్గా ఉండవు కదా ఆకులు, సో మధ్యలోకి కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఆ ఎడ్జెస్ అన్నిటినీ ఇలా అంటే ఈజీగా మనకి ఇలాగా ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి దానిపైన. మనం ఇలా సైడ్ నుంచి చూస్తే అన్ని కరువు కరువుగా అలాగా ఉండి కొంచెం ఆకులాగా కనిపిస్తుంది. అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ఇంక వీటి అసెంబ్లింగ్ చూసేద్దాము. ఒక గ్లాస్లో బియ్యం తీసుకున్నాను నేను. ఇక డిస్పోజబుల్ గ్లాస్ తీసుకున్నా, మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ఇంట్లో ఉండే గ్లాస్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ ఆ స్టెమ్ను పెట్టడానికి అన్నమాట ఇందులో. దాంట్లో కొంచెం వెయిట్ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం పైన అన్ని ఆకులు వేస్తాం కాబట్టి పడిపోకుండా ఉండడం కోసం అన్నమాట. ఆ బియ్యం వేసి దాంట్లో ఈ స్టెమ్ను పెట్టేశాను. నెక్స్ట్ ఈ లీవ్స్ని పైన అది గొట్టంలాగానే ఉంది కాబట్టి దాని లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసేసాను. ఇంకా అన్నిటినీ అలాగే ఇన్సర్ట్ చేస్తాను. ఇదేంటంటే నేను మళ్ళీ తీసేసుకోవడానికి కూడా ఈజీగా ఉండడం కోసం ఇలా చేశాను. ఇన్ కేస్ లేదు మాకు ఇంకా పర్మనెంట్గా కావాలి అని అనుకుంటే ఆ గొట్టానికే మనం హోల్స్ పెట్టి దాంట్లో ఆకుల్ని ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఈ ఆకుల్లో మనం బైండింగ్ వైర్ పెట్టాం కాబట్టి ఈజీగా ఎలా బెండ్ చేస్తే అలా ఉంటుందన్నమాట. సో అన్నీ స్ట్రెయిట్గా ఉండవు కదా చెట్టుకి ఆకులు, సో ఒకటి అటువైపుకి ఒకటి ఇటువైపుకి అలా బెండ్ చేస్తూ ఉన్నా. అండ్ ఈ బనానా గెలకు కూడా మనం బైండింగ్ వైర్ పెట్టాం కాబట్టి దాన్ని ఇలా ఉంచితే ఈజీగా వంగిపోతుంది. దానికి ఇలాగా హ్యాంగ్ చేసేసాను అట్టిపళ్ళు గెల వేలాడుతున్నట్టుగా. అంతే, సూపర్ సింపుల్గా మన చెట్టు రెడీ అయిపోయింది. కొన్ని చిన్న చిన్న సైజు కూడా చేశాను ఆకులు, వాటిని ఎక్కడైనా గ్యాప్ కనిపించే దగ్గర ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు. సో చూసారుగా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. సేమ్ ఇలాగే ఇంకొక చెట్టును కూడా రెడీ చేసుకున్నా. ఇది మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎన్ని ఆకులు కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు, ఎన్ని చెట్లు కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు, అండ్ ఎంత హైట్ కావాలో అంత హైట్ కూడా రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇది రెడీ చేసినప్పుడు ఒక చిన్న జోక్ జరిగిందండి. నేను ఒక చెట్టుకు రెండు గెలలు పెట్టచ్చుగా అని అన్నాను. అప్పుడు మమ్మీ చెప్పింది అనమాట, అరటి చెట్టుకి ఒకటే గెల ఉంటుంది అని చెప్పి. మీరు కూడా తెలియక రెండు మూడు గెలలు రెడీ చేసుకుంటారేమో, సో అరటి చెట్టుకి ఒకటే గెల ఉంటుంది అంటండి. సో కింద గ్లాస్ కూడా కనిపించకుండా దానికి కూడా క్రేప్ పేపర్ వేసి పైన కొన్ని స్టోన్స్ పెట్టేశాను ఇలాగా. సో అంతే, సింపుల్గా మన అరటి చెట్టు రెడీ అయిపోయింది. ఇవి పూజల్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం చక్కగా అక్కడ ప్లేస్ చేసుకోవడమే. దీనికోసం మనం ఓ వేలు వేలు ఖర్చు పెట్టి కొనక్కర్లేదండి. సో చాలా ఈజీ ఇవి చేయడం, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంకి పూజని అమ్మవారిని పెట్టుకున్నప్పుడు అటు ఇటు చక్కగా పెట్టుకోవచ్చు. చిన్న సైజు చేసుకుంటే దేవుడి మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. నేను నా అమ్మవారి సైజుకి సరిపోయేలాగా ఈ సైజు చేసుకున్నాను. ఇదిగోండి నా అమ్మవారిని పెట్టుకొని చూస్తే కరెక్ట్గా సరిపోయింది. ఎంత అందంగా అనిపించిందో, నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయిపోయాను. అంటే నాకు చాలా బాగా నచ్చేసింది, మంచిగా వచ్చినాయి అరటి చెట్లు నన్ను అనిపించింది. కొనుక్కున్నవి పెట్టుకున్నా నేను ఇంత హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని కాదేమో నన్ను అనిపించిందండి, అంతలా నచ్చినాయి నాకు. అండ్ ఇవి చాలా చాలా ఈజీ చేయడం, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు అందరూ ఇలా పూజలో అరటి చెట్లు పెట్టుకుంటున్నారు, పూజ మందిరంలో కూడా పెట్టుకుంటున్నారు, ఇంకా అలా పెట్టుకుని ఉంటున్నారన్నమాట. సో మనం కూడా ఈ శ్రావణ మాసంకి మంచిగా ఈ అరటి చెట్లు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని మంచిగా పూజ చేసుకుందాం. అమ్మవారి వెనకాల ఇలా ఫ్లవర్స్తో ఆర్చ్లా ఉంది కదండి, అది కూడా నేనే రెడీ చేశాను లాస్ట్ ఇయర్. దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అది కూడా చాలా ఈజీ చేయటము. అండ్ మన పూజ అంతా అయిపోయిన తర్వాత ఇవి మనం మళ్ళీ ప్యాక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. మనం అందులో జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసాం కాబట్టి అవన్నీ మళ్ళీ తీసేసి అన్నీ స్ట్రెయిట్గా పెట్టేసుకొని మళ్ళీ అన్నీ ఒక కవర్లో పెట్టేసి ప్యాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏమన్నా ఇలా పెద్దగా చేసినప్పుడు వాటిని ఎక్కడైనా సరిగ్గా స్టోర్ చేయకపోతే అవన్నీ నలిగిపోయి లేకపోతే చినిగిపోయి ఇలా అవుతుంటాయి కదా. సో ఇలా చేసుకుంటే మనం హ్యాపీగా అవన్నీ పెట్టేసుకొని ఒక న్యూస్ పేపర్లో ర్యాప్ చేసేసుకొని ఎక్కడైనా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా పెట్టేసుకోవచ్చు.
సో సేమ్ టు సేమ్ మనం బయట కొనుక్కుంటే అది కూడా ఇలా డిస్మాండిల్ చేసేసుకోవచ్చు అనమాట. సో అదే కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వాలని చెప్పి నేను అదే కాన్సెప్ట్తో ఇలా చేశాను. సో నా ఈ ఐడియా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.